ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకే ఒక మాట, ఎప్పుడూ రివ్యూస్ చూసి మీరు బండి తీసుకోకండి, కస్టమర్ రివ్యూస్ చూసి బండి తీసుకోండి. సో ఈ వీడియోలో ఈ బండి గురించి మన శ్రీశైలం గారు కొన్ని నిజాలు చెప్తారు. ఆ నిజాలు చూశాక అప్పుడు మీకు ఈ బండి నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఈ బండి అనే కాదు, ఏ బండి అయినా ఎప్పుడు రివ్యూస్ చూసి తీసుకోకండి, కస్టమర్ రివ్యూస్ చూసి, షోరూమ్ని విజిట్ చేసి, వాళ్ళతో మాట్లాడి, మీరు టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు బండి నచ్చితేనే మీరు తీసుకోండి. ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రం, రివ్యూస్ చూసి మాత్రం మీరు బండి కొనుక్కోకండి. మీరు 900 కిలోమీటర్లు ఇచ్చిన చార్జర్ పాడవుతే ఇప్పుడు 9700 అయినా కానీ మీ చార్జర్ మీకు రిటర్న్ రాలే, వస్తలే, రేంజ్ వస్తలే, అదొక్కటే మెయిన్. నాకు మొత్తంగా బ్రేకింగ్ అయితే బాగాలేదంటారు. బ్రేకింగ్ అయితే అది 100కి 100% బ్రేకింగ్ అయితే బాగాలేదు. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనతో పాటు బీగో C12 IMAX ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, అండ్ ఈ స్కూటర్ యొక్క ఓనర్ అయిన శ్రీశైలం గారు మనతో ఉన్నారు. సో శ్రీశైలం గారు ఈ బండిని తీసుకొని సుమారుగా 3 నెలలు అవుతుంది. 3 నెలలో వీరు 10,000 కిలోమీటర్లు అంటే 9,700 కిలోమీటర్స్ తిరిగారు. సుమారుగా ఈ 9,700 కిలోమీటర్స్లో ఈయనకి కొన్ని ఇష్యూస్ వచ్చాయి, బిల్డ్ క్వాలిటీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, రేంజ్ పరంగా ఇష్యూస్ వచ్చాయని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఈయన ఫీడ్బ్యాక్ ఏంటి, బండిపై ఈయన సాటిస్ఫై అయ్యారా లేరా అన్న డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ముందుగా శ్రీశైలం గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే ఓకే. శ్రీశైలం గారు బండిని ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని కిలోమీటర్స్ నడిపారు, ఈ బండిని ఎందుకు తీసుకున్నారు? అంటే నేను తీసుకునేటప్పుడు ఈ బండి బడ్జెట్లో వచ్చింది. యాక్చువల్లీ ఆ పర్పస్ే తీసుకున్నా. 10,000 ఆన్ రోడ్ కాస్ట్కి ఇస్తామన్న అంతే. ఆ టైంలో ఏంటంటే సబ్సిడీ ఉంది కాబట్టి అన్ని ఏ బండి తీసుకున్న 100 కిలోమీటర్స్ మినిమం మైలేజ్ ఉంది. నేను చూసుకున్న రివ్యూస్లో ఓకే మన తీసుకునే ఏతారు ఓలా అవన్నీ హై బడ్జెట్లో ఉన్నా కానీ ఏ తీసుకున్న 100 మినిమం రేంజ్ ఉంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేసిన బడ్జెట్లో అని చెప్పేసి. ఓకే, నేను పెట్టుకున్న బడ్జెట్కి ఓకే అనిపించింది ఆ టైంలో. అట్లా అని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బడ్జెట్లో ఓకే ఇదైతే నేను తీసుకున్న దాంట్లో. ఓకే, 3 మంత్స్ బ్యాక్ తీసుకున్నారు, సుమారుగా 9,700 కిలోమీటర్స్ అయితే నడిపారు అంతే. అవును. ఓకే, అంటే ఈ బండిని తీసుకోకుండా ముందు దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడం చేసినా. టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఏంటంటే బండి మంచి ఎక్సలెంట్ అనిపించింది. థ్రాటిలింగ్ అని చాలా అది, నేను థ్రాటిలింగ్ ఎందుకు ఎక్సలెంట్గా అనిపించిన అంటే ఇక బండి మినిమం ఇట్లా థ్రాటిలింగ్ ఇస్తే వెళ్ళిపోతుందని, థ్రాటిలింగ్ మంచిగా ఉందని ఇక వెళ్తుంది, ఒక 3 మెంబర్స్ కూర్చొని వెళ్తుంది అని దాన్ని బట్టే తీసుకున్నా. అప్పుడు ఈకో మోడ్ ఉంది, అప్పుడు రివర్స్ మోడు, ఈకో మోడ్, 2 మోడ్సే ఉండే. నా నేను తీసుకున్నప్పుడు ఏమొచ్చిందంటే స్పోర్ట్స్ మోడ్ ఈకో మోడ్ వచ్చింది, 2 మోడ్స్ వచ్చినాయి నేను తీసుకున్నప్పుడు అయితే. ఓకే అట్లా. ఓకే, మీ రిక్వైర్మెంట్ ఏమో ఎంత ఉంటుంది డైలీ? నేను డైలీ ఒక 100 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంటుంది. రోజుకు 100 కిలోమీటర్స్? 100 ప్లస్సే. ఓకే, 100 ప్లస్సే, ఒక్కోసారి ఎక్కువనే తిరగొచ్చు. 100 అయితే మినిమం డైలీ. ఓకే, అంటే డైలీ ఛార్జింగ్ పెట్టుకుందాం అనే ఇంటెన్షన్తోనే మీరు బండి అంతే? డైలీ కంపల్సరీ అంతే. ఓకే, మీరు బండి తీసుకునేటప్పుడు రేంజ్ వాళ్ళు ఎంత చెప్పారు, ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? రేంజ్ వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ 140 చెప్పారు, అయితే 120 అయితే పక్క వస్తుంది అన్నారు. నాకు ఇంతవరకు 120 రాలే. ఓకే, బండి తీసుకున్నప్పుడు అయితే 120 రాలే. 100 అయితే ఒకసారి స్టార్టింగ్లో టచ్ అయింది. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ 7-8 సైకిల్స్ దాకా మైలేజ్ రాదంట. నేను ఎవరైనా కొత్తగా ఓలైనా వచ్చినాక, ఎవరైనా ఎలక్ట్రిక్ బండి కొత్తగా కొనుక్కున్న వాళ్ళు చార్జింగ్ పెట్టిన ఫస్ట్ రోజే 100 వస్తుందని ఎవరు వాళ్ళు షోరూమ్ కూడా చెప్పారు. మనం 7 డేస్ తర్వాత సైకిలింగ్ అవుతుంది అంట. అప్పుడు సైకిలింగ్ అయిన తర్వాత నుంచి అప్పుడు మైలేజ్ స్టార్ట్ అయింది. అంటే 7 సార్లు ఛార్జింగ్ పెట్టిన తర్వాత రియల్ రేంజ్ వస్తుంది. రియల్ అప్పుడు వచ్చింది. అప్పుడు నేను ఏ యూట్యూబ్లో కూడా చూడలే ఒక 7 సైకిల్స్ వరకు మైలేజ్ రాదని ఎవరు చెప్పలేదు. అంటే నేను తీసుకున్నాక వాళ్ళు షోరూమ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 7-8 సైకిల్స్ దాకా మైలేజ్ రాదు ఏ బండికైనా అంటే. ఓకే, నేను తీసుకున్న ఫస్ట్ డే రోజు భయపడినా, ఎందుకంటే 100% ఛార్జ్ పెట్టినప్పుడు 100 రాలే, 90 వచ్చింది ఫస్ట్ డే. అయితే షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి అడిగిన, వాళ్ళు అన్నారు 7-8 సైకిల్స్ కావాలి, మీరేం టెన్షన్ పడకండి, 7-8 సైకిల్స్ తర్వాత అప్పుడు వస్తుంది మైలేజ్ వస్తుంది అన్నారు. నాకు ఫస్ట్ డే అనిపించింది, భయం వేసింది ఎందుకు తీసుకున్నా ఇవి అనిపించింది. ఓకే, 7-8 సైకిల్స్ తర్వాత మైలేజ్ అని పెరిగింది. షోరూమ్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసిన ఓకే మైలేజ్ వస్తుంది సార్ అని చేసిన. ఆఫ్టర్ 7-8 సైకిల్ లేదా 9 సైకిల్ అనుకుంటా అప్పుడే బ్యాటరీ ఏదైతే అడాప్టర్ ఉంటుందో చార్జరు అది ఖరాబ్ అయిపోయింది. చార్జర్ ఖరాబ్ అయిపోయింది అది. అది షోరూమ్ వాళ్ళకి చెప్పిన వాళ్ళ ఇమ్మడే రెస్పాన్స్ అయ్యారు. షోరూమ్ వాళ్ళ నుంచి అయితే మంచిగానే ఉంది, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏదైనా రెస్పాన్స్ ఇస్తారు. కానీ కంపెనీ నుంచి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే వస్తలేదు కంపెనీకి. ఇది ఒకటి మైనస్ అని నేను చెప్పగలుగుతున్నా చార్జర్, ఎందుకంటే నేను 900 కిలోమీటర్స్ తిరిగినప్పుడు ఇచ్చిన చార్జర్, ఇప్పటివరకు 10,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇంతవరకు చార్జర్ ఇవ్వలే అది. ఇప్పుడు మీరు ఏ చార్జర్ వాడుతున్నారు? వాళ్ళు ఇప్పుడైతే డెమో చార్జర్ ఇచ్చారు. ఓకే, దాంతోనే వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, అంటే మీరు 900 కిలోమీటర్లు ఇచ్చిన చార్జర్ పాడవుతే ఇప్పుడు 9,700 అయినా కానీ మీ చార్జర్ మీకు రిటర్న్ రాలే. 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. స్టార్టింగ్ లో 7 డే 8th డేకే పోయింది, 7 డేస్కే పోయింది అది.
ఓకే ఇక వాళ్ళైతే షోరూమ్ వాళ్ళైతే ఇచ్చారు షోరూమ్ వాళ్ళైతే మంచిగానే ఇచ్చారు చార్జర్ తీసుకురాలే ఓకే ఇప్పటికైతే మీ చార్జర్ మీతో లేదు లేదు చార్జర్ లేదు డెమో చార్జర్ తో ఎన్ని గంటలు పడుతుంది ఫుల్ చార్జ్ అవడానికి అది అప్రాక్సిమేట్లీ 2 మినిట్స్ 22 సెకండ్స్ కి 1% ఇస్తుంది అంటే అక్యురేట్ గా ఎట్లా చెప్తున్నా నేను చేసిన కాలిక్యులేషన్ ఎందుకంటే ఈవెన్ ఉత్సాహం ఉంటది అవుతున్నప్పుడు 2 మినిట్స్ 22 సెకండ్స్ కి 1% ఇస్తుంది ఓకే అండ్ మొత్తం 3.5 గంటలు తీసుకుంటుంది 4.5 hours 4.5 hours ఫుల్ చార్జ్ 100% కావడానికి ఆటోమేటిక్ కట్ అవుతుంది అంటే దాంట్లో అయితే ఇప్పుడు ఆ షోరూమ్ వాళ్ళు ఇచ్చిన చార్జర్ తో రేంజ్ అంతే వస్తుందా 100 kilometers వస్తుందా 100 వస్తలే రేంజ్ వస్తలే అదొక్కటే మెయిన్ నాకు 95 అయితే వస్తుంది అప్రాక్సిమేట్లా అది కూడా మనము మీరు అన్నట్టు 90% చార్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ కాపాడుకోవాలంటే మనం అంతా కూడా తిరగలేకపోతున్నాం లాస్ట్ 20% ఉన్నంత వరకు తిరగలేకపోతున్నాం అదొక్కటే మైనస్ అవుతుంది ఇంటికి వచ్చేస్తున్నాం మళ్ళీ మన రేంజ్ అనేది సెకండ్ టైం మళ్ళీ చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది ప్రతి ఈవీ బైక్లో అయితే 150 మినిమం వస్తే ఈవీ బైక్ అన్న బాగుంటుంది సేల్స్ కూడా వాళ్ళ కంపెనీ కూడా బాగుంటుంది ఎవరైనా కస్టమర్స్ అదే ప్రిఫర్ చేస్తారని నేను నా ఉద్దేశం అంటే వీళ్ళు చెప్పడం 120 చెప్పారు చెప్పారు 120 కూడా వీళ్ళ చార్జర్ తో పెడితే 100 కూడా రాలే ఓకే 100 అయితే ఇక థ్రాట్లింగ్ మెల్లగించుకుంటా చేస్తే అప్పుడు మైలేజ్ పెరుగుతుంది వచ్చేమో కానీ ఇక మినిమం ప్రతిసారి థ్రాట్లింగ్ ఇచ్చి వదిలేయడం కంటే అది ఇబ్బంది అనిపిస్తుంది అది అంటే 30 speed పోయినట్టే అప్పుడు ఇక అది ఇంత అది బాగా అనిపించలేదు అట్లా 100 kilometers రావాలంటే స్పీడ్ తక్కువ వెళ్ళాలి అట్లా మనం మెయింటైన్ కాదు మన ఇప్పుడున్న ప్రస్తుతానికి మనకు మెయింటైన్ కాదు స్పీడ్లో 100 kilometers తిరగాలంటే ఒక రోజు అయ్యి 2 రోజులు అవుతుంది మళ్ళీ కష్టమే కానీ అది ఓకే ఈ షోరూమ్ లో తీసుకున్నారు ఇక కొత్తపేట బొర్రా మోటార్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మరి రెస్పాన్స్ షోరూమ్ వాళ్ళ నుంచి అయితే బాగుంది నేను కంపెనీని క్లెయిమ్ అడుగుతున్నా మెయిన్ చార్జర్ ఇంతవరకు రాలే కంపెనీని అడుగుతున్నా ఎందుకంటే షోరూమ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళు ప్రతి టైంకి ఏ టైం కన్నా మంచి రెస్పాన్స్ ఇస్తారు షోరూమ్ వాళ్ళ గురించి అయితే వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదు వాళ్ళకైతే ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తున్నా వాళ్ళు కూడా ఓకే అంటున్నారు క్రాష్ గార్డ్ పోయింది అది మొన్న రీసెంట్ గా వర్షాలు పడినప్పుడు స్కిడ్ అయినా 2 times స్కిడ్ అయి పడ్డా డిస్క్ లేదు నార్మల్ మెయిన్ ఇల్లు వచ్చేసి ఏంటంటే నెగటివ్ అంటే డ్రమ్ బ్రేక్స్ అనేవి చాలా నెగటివ్ ఉన్నాయి బ్రేక్స్ వల్లనే పడ్డా నేను అంత సడన్ గా అయితే అవుతలేదు స్కిడ్ అయిపోయింది బండి బండి ఇంకోటి టైర్ల వల్ల గ్రిప్ లేకుంటే బ్రేక్ ఫాల్ట్ అర్థమవుతలే టైర్లు కూడా ఊకే స్కిడ్ అయిపోతున్నాయి మళ్ళీ మొత్తంగా బ్రేకింగ్ అయితే బాగాలేదంటారు బ్రేకింగ్ అయితే అది 100 కి 100% బ్రేకింగ్ అయితే బాగాలేదు ఓకే సో ముఖ్యంగా బీగాస్ అంటేనే మనకి బ్యాటరీ సేఫ్టీ బ్యాటరీ అనేది వీళ్ళు ఆ కేసింగ్ అవన్నీ ఇచ్చి బ్యాటరీని చాలా బాగా డిజైన్ చేశారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి బ్యాటరీ అయితే ఎక్సలెంట్ అది అసలు వర్షంలో నేను నడిపిన ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఒకవేళ బండి తీసుకుంటే ఇట్లా నాకైతే ఏ ఇబ్బంది రాలేదు వర్షంలోనే డ్రైవ్ చేసిన నేను 2 లాస్ట్ రెయినీ సీజన్ ఉండే ఆ రెయినీ సీజన్ మొత్తం నేను వర్షంలోనే డ్రైవ్ చేసిన ఏం కాలేదు బ్యాటరీ అయితే ఓకే కరెంట్ బిల్ నేను దాని క్యాల్కులేషన్ కూడా చేసిన యాక్చువల్లీ ఒక్కసారి చార్జింగ్ పెడితే 23 rupees ఖర్చు అవుతుంది అప్రాక్సిమేట్లీ నేను అంత చార్జ్ చూసిన ఒక్కసారి పర్ చార్జింగ్ ఫుల్ చార్జింగ్ పెట్టుకుంటే 23-24 రౌండ్ ఫిగర్ అంటే 25 rupees వేసుకోండి ఒక చార్జింగ్ కి 25 rupees అయితే ఖర్చు అవుతుంది 95 కానీ సార్ 90 అనుకోండి అంతే 90 ఎలా ఉంది సస్పెన్షన్ గురించి అయితే కానీ 2 members చూసినప్పుడు మరి నేను తీసుకున్న బడ్జెట్ కి సస్పెన్షన్ ఓకేనే అనిపించుకోవాలి అంతే దాని గురించి అయితే ఎంత పడింది ఇది మీకు కొనేటప్పుడు నేను ఫైనాన్స్ తోని 130 పడ్డది 1,30,000 ఫైనాన్స్ డౌన్ పేమెంట్ 30,000 కట్టాను 30,000 ఒక 120,000 ₹1,00,000 లోన్ పెట్టుకున్నారు 1,00,000 లోన్ ఎంత పడుతుంది మంత్లీ ఈఎంఐ మంత్లీ వచ్చేసి 4,000 350 తో పడుతుంది 3 years మొత్తం 2 years ఓకే సో ఏమంటారు ఒక 3 సంవత్సరాలు వస్తుందా బండి 2 years అయితే వస్తుంది అంటే 2.5 years అయితే మీరు అన్నట్టు 1500 సైకిల్స్ ఏ లిథియం అండ్ బ్యాటరీ అని వస్తుందని తీసుకున్నా అప్పటి వరకు దీని పైసలు అయితే వచ్చేస్తాయి ఓకే దాని ఇంకా 2 years కన్నా ఒక 6 months ఎక్కువ వచ్చినా కానీ ఓకే మనకి మనకు దీని డబ్బులు అయితే వచ్చేస్తాయి ఫస్ట్ అయితే 2 సార్లు చార్జింగ్ పెడుతున్నారు కాబట్టి ఒక 3 సంవత్సరాలు వస్తే మీరు ఇంకా ప్రాఫిట్ లో ఉన్నట్టు ఉన్నట్టు ఇక ప్రాఫిట్ అనేట్టుగా అన్నయ్య ఓకే సో ఫైనల్ గా ఈ బీగాస్
C12 IMAX ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఒక మూడు పాజిటివ్స్ మూడు నెగిటివ్స్ చెప్పమంటే ఏం చెప్తారు? పాజిటివ్స్ అంటే నెంబర్ వన్, పాజిటివ్ నేను తీసుకున్న టైంలో 3 మంత్స్ బ్యాక్ దీనికి సబ్సిడీ వచ్చింది అన్న, ప్రైజ్ అనేది వచ్చింది. ఆ ప్రైజ్ లో ఈ బండికి 100% వర్తబుల్, కంపల్సరీ పెట్టాల్సింది, కళ్ళు మూసుకొని పెట్టాల్సింది. ఇప్పుడు ఎంత ఉంది? 20,000 ఎంతో పెరిగింది అన్నారు. మళ్ళా 142 ఎంత అన్నారు రీసెంట్ గా కనుక్కున్నప్పుడు. ప్లస్ వాళ్ళన్నా ఈఎంఐ గా తీసుకోవాలనుకుంటే 20,000 ఎక్కువనే పడుతుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 1,65,000 దాకా పడుతుంది అప్రాక్సిమేట్లీ. మళ్ళీ 1,65,000 పెట్టే వాళ్ళకి వాళ్ళు కొనుక్కుంటారో వద్దనేది నేనేం చెప్పలేను. వాళ్ళ దగ్గర అయితే నెట్ క్యాష్ ఉంటుందో వాళ్ళే ఎఫోర్డబుల్ అని చెప్తారు. ఎందుకంటే ఈఎంఐ తీసుకున్నాక, ఎందుకంటే ఆథర్ కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నది ఒకవేళ నెట్ అనుకుంటే ఆథర్ కూడా. కాబట్టి నేను ఈ బండి తీసుకున్నందుకు అదే మెయిన్ కారణం అవుతుంది. 40 వరకు అయితే పెట్టొచ్చు. పెట్టొచ్చు. నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ఇక ఇది మెయిన్ బ్యాటరీస్కి అయితే రిమూవబుల్ ఉంది. మనం ఎక్కడైనా రిమూవబుల్ అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఎవరి ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు, దాంట్లో అయితే ఏం లేదు. బ్యాటరీ అయితే మంచి రిమూవబుల్ ఉంది. ఫస్ట్ బడ్జెట్, సెకండ్ బ్యాటరీ రిమూవబుల్, థర్డ్ ఏం చెప్పాలన్నా బిల్డ్ క్వాలిటీ అంత ఏం లేదు అన్న. బిల్డ్ క్వాలిటీ ఏం లేదు, బిల్డ్ క్వాలిటీ అయితే అంత ఏం లేదు. ఓకే, నెగిటివ్స్ అదే అన్న. బ్రేక్స్, బ్రేక్స్ నెంబర్ వన్, బ్రేక్స్ అయితే ఏం పడట్లేవు. మైలేజ్, మైలేజ్ వాళ్ళ చెప్పినంత ఎందుకు వస్తలేదు అంతే. 120 అన్నారు కదా, 100+105 అన్న రావాలి. వాళ్ళు అన్నారు 2 మెంబర్స్ కూర్చున్నప్పుడు 120 వచ్చింది, మళ్ళీ మీకు ఎందుకు రావట్లేదు అని అన్నారు. 3 టైమ్స్ 4 టైమ్స్ అడుగుతున్నాను వాళ్ళని, ఒకసారి చేస్తాం అన్నారు. కానీ ఇక మనకైతే ఫస్ట్ మంచిగా అయితే నడుస్తుంది, ఆగిపోయినప్పుడు వెళ్దామని నేనున్నా. ఇక యాక్సిలరేట్ చేసినప్పుడు మన పెట్రోల్ బండ్లతో సమానం. ఓకే, దాంట్లో ఏం లేదు, దాంట్లో సూపరే ఉంది దాంట్లో. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తారా ఈ బండి? అదే, ఎవరైతే స్పీడ్ అయితే పోదు, మళ్ళీ 60 స్పీడ్ అంటారు కానీ 1% ఉన్నప్పుడు, అది కూడా ఫ్లాట్గా రోడ్ ఉన్నప్పుడు మాత్రమే 60 స్పీడ్ పోతుంది. 2% ఉన్నప్పుడు పోతుంది అంటే 58-57 పోతుంది అంతే. ఆ స్పీడ్ వెళ్తే కూడా ఒక 50 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అనుకుంటా. ఆ స్పీడ్లో పోతే వస్తుంది. ఆ థ్రాట్లింగ్ ఉన్నప్పుడు, థ్రాట్లింగ్ ఏమున్నా కానీ మన థ్రాట్లింగ్తోనే పని ఇక. ఓకే అంతే, అది మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ చేస్తారా? ఇప్పుడు చేయరా? చేస్తారంటే అదే అంటున్నాను, నేను మళ్ళీ చేసినాక నా మీద బ్యాడ్ చేయద్దు. మొత్తానికి మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే బ్రేక్స్ బాగాలేవు, బిల్డ్ క్వాలిటీ అంత మాత్రాన ఉంది, వాళ్ళు చెప్పిన రేంజ్ అయితే రావడం లేదు. డన్, ఇంతే మీరు చెప్పవచ్చు అంతే. ఇక మెయిన్, ఇక నేను మెయిన్గా ప్రతి ఒక్క ఈవీ వెహికల్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు డైలీ ఎంత తిరుగుతో క్యాలిక్యులేట్ చేసుకోండి, మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరిని ఏమనకుండా మీరు ఏదైతే బండి కావాలో అదే తీసుకోండి. ఎందుకంటే పెట్రోల్ బండికి ఆప్షనల్ ఈవీ వెహికల్ అనేది రీప్లేస్ అయితే కాదు ఎవరికైనా. ఎందుకంటే నేను ఇదే బండి మీద నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళాలి, ఇదే బండి వెళ్ళాలంటే కాదు. మీకు డైలీ అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్ తిరుగుతున్నాం అంటేనే ఏ ఈవీ బైకులు అన్నా తీసుకోండి. ఇదని కాదు, నీకు మీకు ఏదైతే మంచి రేటింగ్ ఉందో, మీ యూట్యూబ్లో చాలా మంచిగా ఉంది, యూట్యూబ్లో మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి, చాలామంది కస్టమర్స్ ఇచ్చారు. ఎవరైతే మంచిగా ఏ బండి అయితే మంచిగా ఉంటుందో అదే తీసుకోండి. మీకు వచ్చే బడ్జెట్లో నేను ఇదే తీసుకోమని ఏం చెప్పా ఎవరికైనా సరే. నా రివ్యూ కూడా ఎవరైనా సరే రివ్యూస్ మంచిగా తీసుకొని తీసుకోవాలంతే. మీకైతే రేంజ్ రావడం లేదు? రేంజ్ అయితే రావడం లేదు, అది క్లెయిమ్ చేసినా కానీ చెప్పినా. థ్యాంక్ యూ శ్రీశైలం గారు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదన్నమాట బీగాస్ C12 IMAX ఒక కస్టమర్ రివ్యూ మన శ్రీశైలం గారికి. అయితే వాళ్ళు చెప్పిన రేంజ్ అయితే రావడం లేదు, బ్రేక్స్ అయితే బాగాలేవు, బిల్డ్ క్వాలిటీ కూడా చూసారు కదా ఒకసారి కింద పడితే ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ వచ్చాయి, క్రాష్ గార్డ్స్ అనేవి ఇక లూజ్ అయిపోయాయి. బండి పరిస్థితి చూసుకోవచ్చు మీరు, ఎంత నెలకి 3-4 వేల కిలోమీటర్లు తిరిగినప్పటికీ 3 నెలల బండి అంటే నాకు తెలిసి ఎవరు నమ్మరు దీన్ని, అలా అయిపోయింది దీని పరిస్థితి. సో ఇదన్నమాట బీగో C12 IMAX యొక్క కస్టమర్ రివ్యూ. మీలో ఎవరైనా ఈ బండిని వాడుతూ ఉంటే మీకెంత రియల్ రేంజ్ వస్తుంది అనే దాన్ని ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ బండిపై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.